నమస్కారం సిడి న్యూస్ కి స్వాగతం నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఎస్సీ ఎస్టీ సప్లం ద్వారానే దళిత వాడలు అభివృద్ధి చెందుతాయంటున్న పోలవరం ఎంసీ చైర్మన్ జెట్టి గున్నదరావు జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో రోడ్డు ప్రమాదం ప్రమాదానికి గురై కాళ్ళు పోగొట్టుకున్న 5 సంవత్సరాల చిన్నారి ఈ నెల 29వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం ఆరివేస కళ్యాణ మండపం నందు ప్రారంభం కానున్న ధ్యాన వైద్య యోగా శిక్షణ తరగతులు एमपीसी बीपीसी सीईसी ग्रूपल्लो डिविजन फर्स्ट साधिंचिन त्रिवेणी इंटर सेकंड इयर विद्यार्थुलु जंगारेड्डिगूडेंलोनि मसीदु वेनुक उन्न दलित बेड नंदु एससी एसटी सब प्लान अवगाहन कल्पिंचेंदुकु शनिवारं ग्राम सभ निर्वहिंचारु जंगारेड्डिगूडेंलोनि मसीदु वेनुक उन्न दलित बेड नंदु एससी एसटी सब प्लान पै अवगाहन कल्पिंचेंदुकु शनिवारं ग्राम सभ निर्वहिंचारु नगर पंचायती कमीशनर अध्यक्षत जगह कार्यक्रम में पोलवरम एमसी चेयरमैन जेटी गुन्नादराव स्पेशल आफीसर आरडीओ एनवीवी सत्यनारायण कांग्रेस पार्टी पटना अध्यक्ष सीहेचआर सत्यनारायण कार्यदर्शि पीपीएन चंद्रराव माजी एमपीपी कोंडपल्ली केशुबाबू माजी जेडपीटीसी सभ्यु मुप्पिडी श्रीनिवासराव दलित नायक राघवलु तदितरुलु पाल्गोन्नार राष्ट्र प्रभुत्वं प्रतिष्ठात्मक एससी एसटी सब प्लान पथकाने रूपोंदिंची अमल चेसिंदनी पोलवरम एमसी चेयरमैन जेटी गुन्नादराव तेलियजेशारु ई पथकंलो भागंगा दलित वाडलकु मौलिक सदुपायालु एर्पडतायनि सीसी रोड డ్రైనేజీలు శ్మశాన వాటికల అభివృద్ధి త్రాగునీరు సరఫరా పైప్లైన్ మరమ్మతులు వంటి సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు ఇందిరమ్మ గృహ రుణాలు వంటి విషయం త్వరితగతిన మంజూరవుతాయని పేర్కొన్నారు दलित वाडलकु संबंधी एटువంటి సమస్యలు ఉన్నా नगर पंचायती दृष्टि की తీసుకొస్తే संबंधित శాఖల సమన్వయంతో వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఆర్డీఓ ఎన్వీవీ సత్యనారాయణ సభాముఖంగా హామీ ఇచ్చారు ड्रिंकिंग ड्रिंकिंग वाटर ड्रैंस
పెన్షన్స్ హౌసింగ్ సంబంధించి సోషల్ వర్క్ లేకపోతే సబ్సిడీ చేస్తాము కాబట్టి మీరంతా కూడా ఈ ప్రభుత్వం చేసిన సరికి ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది డబ్బులు కావాలి ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను స్పెషలిస్ట్ మున్సిపాలిటీకి ఏం ఇబ్బంది ఉంటే నాతో చెప్పండి డైరెక్ట్ గా ఏం ప్రాబ్లం కాదు నేను కాల్ చేస్తాను దళితపేట డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేవని మరికొన్ని చోట్ల సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉందని మాలపేటకు కమ్యూనిటీ హాల్ ఆవశ్యకత ఉందని మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు తెలియజేశారు दलित अंतम डाक्टर बीआर अंबेडकर ब्रतक दलित सामाजिक वर्ग अभिवृद्धि पड़ा प्रति आये संकल्प आ संकल्पा संबंधी प्रस्तुत कांग्रेस पार्टी मुख्यमंत्री श्री नल्लारी किरण कुमार रेड्डी गारु मन जंगारे पटना एससी एसटी उपप्रणा कार्यक्रम जंगारे జంగారె డ్యూనల్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలనందు ఓపెన్ ఇంటర్ 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. గత 2 రోజులుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి కాపీలు జరగకుండా పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. వివాహితులు ఉద్యోగస్తులు ఈ పరీక్షలను వినియోగించుకుంటున్నారు. మగవారి కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓపెన్ పరీక్షలకు హాజరవుతున్నారు. చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల మధ్యలో విద్య ఆపివేసిన వారి సౌకర్యార్థం ఓపెన్ పరీక్షలను దోహదపడతాయని విద్యావేత్తలు తెలియజేస్తున్నారు. జంగారెడ్డి మండలం గురబాయిగూడెం గ్రామంలో కొలువైన అయ్యప్ప స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 28వ తేదీ సాయంత్రం 3 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కేసర రామరెడ్డి తెలిపారు. పవిత్రమైన అయ్యప్ప స్వామి లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో పాడుకోవాలని ఆయన సూచించారు. బాదం జీడిపప్పు కిస్మిస్ పిస్తా పటిక బెల్లం యాలకులు కలిపిన భారీ లడ్డూ వేలం పాటలో గెలుచుకోవాలని ఆయన కోరారు. జంగారెడ్డి మండలం దేవులపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 సంవత్సరాల బాలిక తన కాళ్ళు పోగొట్టుకున్న సంఘటన శనివారం జరిగింది. జంగారెడ్డి వైపుకు వస్తున్న బస్సులో దిగిన బాలిక బంధువుల వద్ద ఉండకుండా దిగిన వెంటనే రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. అదే సమయంలో చింతలపూడి వైపు నుంచి వస్తున్న మరో బస్సు బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలికకు కుడికాలు పూర్తిగా నుజ్జైంది. ఎడమ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రాలను జంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తక్షణ సహాయం కింద ఆర్టీసీ డిపో మేనేజర్ విఎస్ఎస్ఎస్ స్వామి ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఎం రజని 1000 రూపాయల నగదును అందజేశారు. ఎముకల వైద్యుల స్వామి వైద్య సేవలు అందిస్తున్నారు. జంగారెడ్డిలోని ఎంబీ సోషల్ క్లబ్ నుండి ఈ నెల 28వ తేదీన జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కళాకారులను కళా పోషకులను ఘనంగా సన్మానించనున్నట్లు జానపద కళారత్న ఎల్ఆర్ కృష్ణబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా పేరంపేటకు చెందిన శ్రీ వెంకటసాయి పురంద్ర కోలాట భజన మండలిచే కోలాటం నిర్వహించనున్నట్లు కృష్ణబాబు చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు వ్యాపారవేత్తలు విద్యావేత్తలు కళాకారులు హాజరు కానున్నట్లు సిటీ న్యూస్తో ఆయన అన్నారు. జంగారెడ్డి జెడ్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ తొలగింపుపై సిటీ న్యూస్ ప్రసారం చేసిన బులెటిన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనలో భాగంగా హైస్కూల్లో 2 చోట్ల ప్రహరీ గోడ తొలగించిన విషయం వీక్షకులకు తెలిసిందే. అధికారులు తొలగించిన గోడ ప్రదేశాన్ని పోలవరం ఏఎంసీ చైర్మన్ జెట్టి గున్నాథరావు శనివారం పరిశీలించారు. తొలగించిన గోడ భాగాన్ని పునర్నిర్మించాలని నాయకులకు గున్నాథరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీడీసీ చిటికి లచ్చిరాజు కురిశెట్టి వీర్రాజు కట్టా శ్రీను ఎండి షరీఫ్ సొసైటీ డైరెక్టర్ గౌతరాము చిట్టూరి సర్వేశ్వరరావు బి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గోడను వెనువెంటనే నిర్మించనున్నట్లు గోడ నిర్మాణానికి జెట్టి గున్నాథరావు ఆర్థిక సహాయం చేయనున్నట్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ సిటీ న్యూస్కు తెలియజేశారు. మొన్న 5వ తారీఖు జరిగిన మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీటింగ్ నిమిత్తం ఈ హైస్కూల్ గ్రౌండ్లో ఆ ప్రక్కన ఈ పక్కన అధికారులు గోడ తీయడం జరిగింది. జనం రాటాకి కార్లు రాటాకి మరి అది ఇంతవరకు మాకు తెలవలేదు. మరి మాకు ఈరోజు తెలియపరిచారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేమందరం కూర్చుని అర్జెంటుగా ఈ గోడ మేము ఈ పక్కన ఆ పక్కన కూడా పూర్తి చేస్తాక మేము నిర్ణయించుకున్నాం. 2-3 రోజుల్లోనే ఈ గోడ నిర్మాణం జరుగుతుందని మేము తెలియపరుచుకుంటున్నాం. ఈ గోడ నిమిత్తం అయ్యే ఖర్చు శ్రీ మన ఏఎంసీ చైర్మన్ అయిన శ్రీ జెడ్డి గురునాథరావు ఖర్చు అంత భరిస్తున్నారు.
గోడల మత్త రెండు కూడా అర్జెంట్ గా మేము కట్టేయడం జరుగుతుంది। ఇంటర్మీడియట్ ఫలితాల్లో జంగారెడ్డి త్రివేణి కళాశాల విద్యార్థులు మరో విజయకేతనాన్ని ఎగరవేశారు। వరుసగా 6 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ నందు సత్తా చాటుతూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు। ఎంపీసీ గ్రూప్ నందు వై మానసవల్లి 984 మార్కులు సాధించి డివిజన్ లో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా సిహెచ్ నాగప్రియ అంక 979 మార్కులు సాధించి డివిజన్ లో సెకండ్ గా నిలిచారు। అంతే కాకుండా బైపీసీ గ్రూప్ నందు ఆర్ దీప్తి 982 మార్కులు సాధించి డివిజన్ లో ఫస్ట్ లో నిలవగా 975 మార్కులు సాధించిన డి కవినాథ్ డివిజన్ లో సెకండ్ లో నిలిచాడు। అదే విధంగా సిఈసి గ్రూప్ నందు జి మౌనిక 923 మార్కులు సాధించి డివిజన్ లో ఫస్ట్ లో నిలవగా కే నాగసరిత 903 మార్కులు సాధించి డివిజన్ లో రెండో స్థానంలో నిలిచారు। అంతే కాకుండా 900 మార్కులు సాధించిన విద్యార్థులు 65 మంది ఉండగా 170 మంది విద్యార్థులు రికార్డు స్థాయిలో ఏ గ్రేడ్ సాధించారు। 25వ విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న త్రివేణి విద్యా సంస్థలకు ఈ ర్యాంకులు రావడంపై సర్వత్రా హర్షం వెలిగించారు। అధ్యాపకుల సమన్వయంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకులు సాధించినట్లు విద్యార్థులు ఆ కళాశాల ప్రిన్సిపల్ హెచ్పిఆర్ ప్రసాదరావు తెలియజేశారు। భవిష్యత్తులో మరిన్ని కోర్సులు ఏర్పాటు చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పారు। ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకు సాధించాం, మరలా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మార్కులు సాధించాం అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను। ఎంపీసీ గ్రూప్ లో మానస్వల్లి 984 మార్క్స్ తోను, సిహెచ్ నాగప్రియాంక 970 మార్క్స్ సెకండ్ ప్లేస్ లోను, బైపీసీ గ్రూప్ లో ఆర్ దీప్తి 982 మార్క్స్ డివిజన్ ఫస్ట్ జిల్లా ర్యాంకులతో పాటు, డి కవినాథ్ 975 మార్క్స్, అలాగే సిఈసి గ్రూప్లో మౌనిక 923 మార్క్స్, సెకండ్ ప్లేస్లో కె నాగసరిత 903 మార్క్స్తో డివిజన్ స్థాయిలో అత్యుత్తమైనటువంటి మార్కులు సాధించారు। ఈ మార్కులు సాధించడానికి ప్రధాన కారకులు ముగ్గురు, మాకు సహకరించిన మా విద్యార్థుల తల్లిదండ్రులు, మా టీచింగ్ స్టాఫ్ డెడికేటెడ్గా పనిచేసే టీచింగ్ స్టాఫ్, అలాగే మా విద్యార్థిని విద్యార్థులు। ఈ రిజల్ట్తో పాటు సెకండ్ ఇయర్లో 900 మార్క్స్ పైన స్కోర్ చేసినటువంటి వాళ్ళు 65 మంది, 75% మార్కులు పైన సాధించినటువంటి వాళ్ళు 170 మంది। ఇలాంటి రిజల్టు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జంగారెడ్డిగూడెంలో రాలేదు। అలాగే పాస్ పర్సంటేజ్ సైన్స్ విభాగంలో 90% పైన సాధించటం మాకు గర్వకారణం। ఈ అత్యుత్తమైనటువంటి ఫలితాలు సాధించటంలో మా టీచింగ్ స్టాఫ్ కృషి మాత్రం తప్పనిసరి। మిగతా విద్యా సంస్థలకి నాకు ఉన్నటువంటి స్పష్టమైన తేడా మా టీచింగ్ స్టాఫ్ యొక్క కోఆర్డినేషన్, టీమ్ వర్క్ అని గర్వంగా నేను చెప్పుకోగలను। ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇంటర్తో పాటు ఎంసెట్, సిపిటి ఖచ్చితంగా చేయగలమని చెప్పి మా విద్యా సంస్థ తరఫున హామీ ఇస్తున్నాను। దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ మై గాడ్స్ బ్లెస్సింగ్, మై పేరెంట్స్ సపోర్ట్ అండ్ మై టీచర్స్ ఎంకరేజ్మెంట్ బికాస్ ఆఫ్